ఈరోజు మా ఫిల్మ్ శ్యామ్ సింగ్ రాయ్ ఎప్పటి నుంచో 10 15 రోజుల నుంచి చాలా బిజీ బిజీగా డిసెంబర్ 24th అన్న డేట్ చెప్తున్నాం అన్ని ప్రమోషన్స్లో. డిసెంబర్ 24th రానే వచ్చింది. అండ్ ఏ సినిమా అయినా సరే ఐ థింక్ నిజమైన సక్సెస్ ప్రేక్షకుల కళ్ళల్లో కనపడుతుంది. అండ్ ఈరోజు మీ అందరం థియేటర్కి వెళ్ళి ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ని మేము అందరం యాజ్ ఎ టీమ్ ఫేస్ చేసాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఇన్ని రోజుల తర్వాత ఈ పాండమిక్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చి ఇంత యునానిమస్గా ప్రతి చోట నుంచి ప్రతి ప్రేక్షకుల నుంచి నాకు ఏ రోజు రానన్ని మెసేజ్లు ఈరోజు ఇండస్ట్రీ నుంచి బయట నుంచి అండ్ సోషల్ మీడియా అంతా పెడితే చాలు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా సినిమా గురించి రాహుల్ గురించి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి పల్లవి గురించి నా గురించి కృతి గురించి అందరి గురించి అంతంత అంత గొప్పగా మాట్లాడుతుంటే ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు. రుణపడిపోయి ఉన్నాం ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ వాజ్ రిలీజ్ ముందే ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్రెడీ నేను రాహుల్కి అందరికీ నిన్న సాయంత్రం మెసేజ్ పెట్టేశాను హౌ మచ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈరోజు ఇలా పబ్లిక్గా మైక్ ముందు చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చారు ఈరోజు ప్రేక్షకులు పొద్దున్న మార్నింగ్ షోస్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంత ఇంతటి సక్సెస్ని ఈ టైంలో ఈ టీంకి మా టీంకి ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీడియా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుసుకొని ఇంకొక సెలబ్రేషన్లో సినిమాకి సంబంధించిన దాంట్లో వీల్ ఆల్ పార్టిసిపేట్ అండ్ వీల్ అగైన్ మళ్ళీ ఒకసారి ఈ మెమరీస్ అన్నింటినీ రివైజ్ చేసుకొని ఈ వీకెండ్ ఎప్పుడు ఒకసారి మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతం మాత్రం కడుపు నిండిపోయింది. హార్ట్ ఈస్ ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. క్రిస్మస్ మాదే అయిపోయింది ఇప్పుడు మందే కాదు. ఎన్ని రోజులు అంటే మూవీ గురించి మాట్లాడాం చాలా కాన్ఫిడెంట్గా. ఒకసారి ఇప్పుడు మూవీ ఈజ్ అవుట్ సో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ మచ్ టు సే. సో ఇప్పుడు మూవీ చూసి మీరే చెప్పాలి. ఐఎమ్ నాకు ఇంకా కొంచెం ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓవర్సీస్ నుంచి పొద్దున వచ్చిన టాక్ కానీ తమిళ్ నుంచి చాలామంది నచ్చింది. తమిళ్లో కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. డూ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్స్. ఎన్ని రోజుల నుంచి ప్రమోషన్స్ అప్పుడు మేము చెప్తూనే ఉన్నాము, అందరూ వచ్చి చూడండి ఇది ఒక విజువల్ ట్రీట్గా ఉంటుంది అని చెప్తూనే ఉన్నాము. బట్ లోపల ఇంకా ఒక భయం ఉంటుంది, మేము అనుకునేది మీరు అనుకుంటున్నారా ఏంటో అని. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో అప్పుడు కూడా నేను చూస్తున్నాను ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఏ ప్లేసెస్లో వాళ్ళు ఆ ఎమోషన్ ఫీల్ అవుతారో దానికన్నా ఎక్కువ ప్లేసెస్లో ఐ థింక్ దే వర్ షియరింగ్ ఫర్ అస్. అది చూసి యాక్చువల్లీ నాకు చాలా ఐ గాట్ వెరీ ఎమోషనల్ అండ్ సో హ్యాపీ. అండ్ మీరందరూ చూడలేని వాళ్ళందరూ వెళ్ళి చూడండి. దిస్ ఇస్ డెఫినెట్లీ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ అస్ అండ్ ఐ థింక్ దట్ మీకు కూడా అలానే అనిపిస్తుంది అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏదండి అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, అన్ని షోస్ ఇలానే వెళ్ళాలని ఉంటుంది కదా. అయితే హ్యాపీ, అందరూ హ్యాపీ అంటే నేను హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ అవటం చాలా ఆనందంగా ఉంది. మా ఫస్ట్ సినిమా అవటం, మనకు నచ్చిన హీరోతో అవటం, నచ్చిన హీరోయిన్తో చేయటం చాలా ఆనందంగా ఉందండి. ఈ సందర్భంగా కొంత ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు, ఇద్దరు ముగ్గురు అని కాదు, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్లో చేసిన వాళ్ళు, మేము ఎప్పుడు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళని ఈరోజు చెప్పాలి. ఫస్ట్ రాహుల్కి ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ సెడ్ థ్యాంక్ యూ, బట్ ఐ వాంట్ థ్యాంక్ యూ నౌ. బికాజ్ మీటింగ్ ఆపర్చునిటీ రాలా, ఎందుకంటే ఎవరు గొడవలు వాళ్ళు ఉన్నారు, డేటా అంటాం ఇది అంటాం ఎడిటింగ్ అనుకుంటాం, ఇప్పుడు ఐ నెవర్ సెడ్ సో ఐ వాంట్ టు టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, వెల్ మేడ్ ఫిలిం. ద ఆల్ దట్ ఈస్ హీరో హీరోయిన్ తర్వాత అతనికే మ్యాక్సిమం క్రెడిట్ అండి. ఐ మీన్ హీ వెల్ డిజర్వ్డ్ ఇట్, హీ మేడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. సో థ్యాంక్ యూ రాహుల్.